అలెగ్జాండర్ ది గ్రేట్ ఈయన చెప్పిన మూడు గొప్ప మాటలను తెలుసుకునే ముందు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే ఎవరో తెలుసుకుందాం. అలెగ్జాండర్ ది గ్రేట్ అనేవాడు ఒక గొప్ప రాజు. ఈయన ఏన్షియంట్ గ్రీక్ కింగ్డమ్ ఆఫ్ మెకెడాన్ని పాలించేవాడు. 20 సంవత్సరాలకే రాజుగా మారిన అలెగ్జాండర్ తన 30 సంవత్సరాలు వచ్చే సమయానికి అలెగ్జాండర్ కింగ్ తన రాజ్యాన్ని గ్రీస్ నుండి మన నార్త్ వెస్ట్ ఇండియా వరకు యుద్ధాలు చేసి రాజ్యాలను దక్కించుకుంటూ వచ్చారు. దాదాపు ఆ కాలంలో ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయే ముందు మూడు గొప్ప మాటలను చెప్పాడు. ఆ మూడు మాటలు ఏంటో చెప్తా, జాగ్రత్తగా వినండి. అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయే ముందు తన మంత్రిని పిలిచి ఆ మంత్రితో ఇలా అన్నాడు, నాకు చివరిగా మూడు కోరికలు ఉన్నాయని అంటాడు. అందులో మొదటిది, ఓన్లీ ద వెరీ బెస్ట్ డాక్టర్స్ షుడ్ క్యారీ మై కాఫిన్, అత్యుత్తమ వైద్యులు మాత్రమే నా శవం పేటికను మొయ్యాలి. రెండవ కోరిక, స్కాటర్ మై వెల్త్ ఆన్ ద రోడ్ టు ది గ్రేవ్ యార్డ్, నా సంపదను శ్మశానానికి వెళ్ళే దారిలో వెదజల్లండి. మూడవ కోరిక, లీవ్ మై హ్యాండ్ హ్యాంగింగ్ ఇన్ ద విండ్ ఫర్ ఎవ్రీవన్ టు సీ, అందరికీ కనిపించేలా నా చేతిని గాలికి వేలాడేలా వదిలేయండి. ఈ మూడు విచిత్రమైన చివరి కోరికలు విన్న మంత్రి ఆశ్చర్యంతో అలెగ్జాండర్ ద గ్రేట్ని ఇలా అన్నాడు, అలెగ్జాండర్ ది గ్రేట్, మీ చివరి కోరికలను వెనుక ఉన్న అర్థం ఏంటో కొంచెం చెప్తారా అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకి అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక చిరునవ్వుతో మంత్రికి సమాధానం ఇస్తాడు, అత్యుత్తమ వైద్యులు మాత్రమే నా శవపేటికను మొయ్యాలి, ఎందుకంటే ఎంత గొప్ప డాక్టర్లైనా చావు ముందు బలహీనులే అని చెప్పడానికి, నా సంపదను శ్మశానానికి వెళ్ళే ధరలో వెదజల్లండి, ఎందుకంటే నువ్వు ఈ భూమి మీద ఎంత డబ్బు సంపాదించినా చనిపోయాక ఆ డబ్బుని ఈ భూమి మీదే వదిలి వెళ్ళాలి, అందరికీ కనిపించేలా నా చేతిని గాలికి వేలాడేలా వదిలేయండి. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వస్తాం, చనిపోయాక ఖాళీ చేతులతోనే పోతాం అని మంత్రికి సమాధానం ఇస్తాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ దృష్టిలో అత్యంత విలువ ఉన్నది ఒక్కటే, అదే టైం. నువ్వు ఈ భూమి మీద గడిపేది కొద్ది సమయమే, కొద్ది రోజులే, డబ్బు వెంట పడి ఆ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీరు వీడియో ఇక్కడి వరకు చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో కలిసిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.